Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ధర్మారెడ్డి మౌనం వెనుక సందేహాలు ఎన్నో. తిరుమల లడ్డు వివాదంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం ఈ వివాదం మీద సిట్ ఏర్పాటు చేసింది. మాజీ సీఎం జగన్ ప్రధానికి లేఖ రాశారు. తిరుమలలో మహాయాగం నిర్వహిస్తున్నారు. లడ్డు వివాదంపై ఎంత రచ్చ జరుగుతున్నా మాజీ ఈవో ధర్మారెడ్డి మాత్రం నోరు విప్పడం లేదు. ఆయన మౌనం వెనుక కారణమేంటి? ఏం జరుగుతోంది? తిరుమల లడ్డు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గత ప్రభుత్వం టిటిడి పాలక మండలి నాడు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపైన తాజాగా ప్రభుత్వం విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది. అటు మాజీ సీఎం జగన్ రాజకీయం కోసమే చంద్రబాబు ఈ వివాదం సృష్టించారని ప్రధానికి లేఖ రాశారు. తిరుమలలో హోమాలు యాగాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇంత వివాదం జరుగుతున్న టిటిడిలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న ధర్మారెడ్డి మాత్రం నోరు విప్పడం లేదు. లడ్డు వివాదంపైన నాడు టిటిడి చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి భూమన స్పందించారు. విచారణ చేయాలని డిమాండ్ చేశారు. విచారణ కోసం సుబ్బారెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. అయితే ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఇంతవరకు ఎక్కడా స్పందించలేదు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ధర్మారెడ్డిపైన సంచలన ఆరోపణలు చేశారు. ధర్మారెడ్డి తన కుమారుడు చనిపోతే 12వ రోజు తిరుమలకు వచ్చారని, ఆలయ సాంప్రదాయాలను విస్మరించారని మండిపడ్డారు. ధర్మారెడ్డి తీరుపైన గతంలోనూ ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అన్ని విషయాలపైన విచారణ చేయనుంది. అందులో ధర్మారెడ్డిని సైతం విచారించే అవకాశం కనిపిస్తోంది. టిటిడి ఈవోగా ధర్మారెడ్డి పనిచేసిన సమయంలో అధికార పార్టీ నేతలను పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో అధికారం మారిన తరువాత ధర్మారెడ్డి పదవీ విరమణ చేశారు. అయితే ప్రస్తుతం తిరుమలకు నెయ్యి ఒప్పందాలపైన నాడు జరిగింది అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ధర్మారెడ్డి ఆ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పటివరకు ఆయన ఏం జరిగింది అనేది బయటకు వచ్చి చెప్పడం లేదు. దీంతో ధర్మారెడ్డి మౌనం వెనుక అసలు కారణమేంటని చర్చ మొదలైంది. ధర్మారెడ్డి ఇప్పటికైనా బయటకు వస్తారా, ఏం జరిగింది, ఏం జరుగుతోంది అనేది వివరించే ప్రయత్నం చేస్తారా లేదా అనేది స్పష్టం కావాల్సి ఉంది.